రే రవి, నేను ముందే చెప్తున్నా, ధరణి పెళ్లి చీర మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టుకుంటానరా. నువ్వు రాకపోతే వస్తావేంది? నేనే తీసుకుంటానని చెప్పినా కదా. సరే వదిలేనన్న, మన ఇద్దరం కలిసి రిసెప్షన్ కొందాంలే. అయ్యో బాబు, మీరా, లోపల రండి. కింద ఈ టైంలో వచ్చారేంటండి? పొద్దుట్ నుంచి పెళ్లి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం అయిందండి. యాక్చువల్లీ మార్నింగ్ డాడీ తెచ్చిరమ్మన్నారు. ఏంది బాబు ఇది? డబ్బండి. మా పద్ధతి ప్రకారం మగ పెళ్లి వారి బట్టలకు ఆడపెళ్లి వారు ఇస్తారండి. ఏంటి బాబు ఇది? మాకు డబ్బులు ఎందుకు? అయినా ఉన్నంతలే మేము కొనుక్కుంటాం లేండి. పర్లేదంటీ, ఉంచండి. ఇంత బరువు మా మీద ఎత్తుద్దయ్యా, మొయ్యలేం. 5 లక్షలకే ఇలా అంటున్నారు. రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది, ఎలా మోస్తారు? నా కూతురులాగా చూసుకుంటానయ్యా. మాటల సంగతి తర్వాత, ముందు పోయి చాయ్ పెట్టు. పది అవుతుంది అంకుల్, ఈ టైంలో చాయ్ ఏంటి? అంటీ ఉంటే అన్నమే పెట్టండి అంటీ. ఈ షాపింగ్ లో పడి పొద్దున్నే అసలు ఏం తినలేదు, చాలా ఆకలిస్తుంది మాకు. ఉండండి, 2 నిమిషాలు తయారు చేస్తాను. అంటీ ఉన్నదే పెట్టండి అంటీ. రేపు పెళ్ళాక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా. అంకుల్ వాటర్. ఏంట్రా అలా కలుపుతున్నావు? ఆంటీ 4 ఇళ్లలో వంట పని చేస్తుంది, ఇంట్లో రోజు 4 రకాల కూరలు ఉంటాయనుకున్నావా ఏంటి? కమా తిను. ఏంట్రా కారంగా ఉందా? కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ వేసుకుంటారు లేదా? కమా. ఏంటి అటు ఇటు చూస్తున్నావు? కొట్టుకారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, కమన్ తిను. ముద్ద దిగట్లేదా? నాకు కూడా దిగట్లేదురా, ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు. కానీ అలవాటు చేసుకోవాలి, రేపు పెళ్ళాక మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది. ఇలా ముద్ద గొంతులో దిగుతుంటే గొంతుంతా మంటగా ఉంది, గుండెంతా మంటగా ఉంది. కానీ దానికి తప్పదురా, లైఫ్ లాంగ్ ఇదే తినాలి. ఇదిగో ఇక్కడే పడుకోవాలి. ఏంట్రా అలా చూస్తున్నావు? ఒకే రూమ్ అన్నా? ఫస్ట్ నైట్ వాళ్ళు బయటలు పడుకుంటారా? ఆ తర్వాత ఎలా అన్నా? ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారా? వాళ్ళు అటు తిరిగి, వీళ్ళు ఇటు తిరిగి. అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా. తన పిల్లలు ఆ గాంధీలో పుడతారు, మన పిల్లలు ఆ క్రిచ్కి వెళ్తారు, దాని పిల్లలు ఆ బ్రిడ్జ్ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు. పర్లేదు, నాన్న మాట ఇచ్చాడు కదా, ఫాలో అవుతాం. కానీ రవి ఒక్క మాట, నువ్వు ఒక పేపర్ బాయ్వి, నీకే ఒక చెల్లుంటే తనొక చిత్తు కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే. ఇద్దరూ కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకుంటారులే అని పెళ్లి చేస్తావా? చూడండి ఆంటీ, ప్రేమ ఇద్దరు వ్యక్తుల ప్రమాణం, పెళ్ళి 2 కుటుంబాల ప్రయాణం. ఆ ప్రయాణంలో మంచికి చెడుకి మీ ఇంటికి వస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకుని వస్తాం. బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది, భవిష్యత్తులో 2 వైపులా ఉంటుంది. 4 ఇళ్లలో పనిచేసుకునేవారు పెద్దవలరెడ్డి వారి ఆహ్వాన పత్రిక ఇప్పుడు ఇంకా మీ చేతుల్లో ఉంది. రవి, మన మధ్య ఈ నిశ్శబ్దం ఎందుకో నీకు అర్థమైందారా? వాళ్ళు వేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు. ఆ పిల్లాడు అడిగాడు, కాగితాలు ఏరుకునేవాడైతే మీరిచ్చేవారా అని. గద్వాల్ రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా.
మరి వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి కదరా. మన వాళ్ళింటికి పోయినప్పుడు టీ తాగితే గొంతులోకి పోలే, ఇప్పుడు వాళ్ళకి ముద్ద గొంతు దిగలా. నీకు గొప్ప జీవితం వస్తుందని సంతోషించాం, కానీ ఒక అమ్మాయి గొప్ప జీవితాన్ని కోల్పోతుందని ఊహించలేకపోయారా? పెళ్లి చేయడమే ఇష్టం లేకపోతే మన ఇంట్లో గ్యాస్ పేలొచ్చు, మన ఆటోకి యాక్సిడెంట్ అవ్వచ్చు, కానీ వాళ్ళ ఏం చేయలేదురా. రెండు కన్నీటి బొట్లు కార్చి వెళ్ళారు, ఆ కన్నీటికి విలువనిద్దానురా. అమ్మ మాటలు నిజం అనిపించాయి. ఈ రోజుల్లో ప్రేమకు స్థాయి భేదం లేదు అనే మాట అబద్ధం అనిపించింది. ఆ రాత్రంతా ఆలోచించాను, ఏ అక్షరాలైతే మమ్మల్ని కలిపాయో అవే అక్షరాల్లో రాసుకున్నాను తనకు శాశ్వతంగా దూరం కావాలని. నెక్స్ట్ ఏం జరిగిందో, ఏం లేదేంటి, తర్వాత ఏమై ఉంటుంది, పిచ్చోడ్లా ఉన్నాడేంటి, శాశ్వతంగా దూరం కావడం ఏంటి, అతను అక్కడ రాసిన డైరీ ఇక్కడికి ఎలా వచ్చింది? ఓ మై గాడ్, సంథింగ్ హస్ గాన్ రాంగ్. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి, మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలి. హలో, కద్వాల్ రెడ్డి గారి ఇల్లు అలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. ఆంటీ. ఎవరమ్మా? నేను ధరణి ఫ్రెండ్ని. లోపలికి రండి. ఎవరమ్మా? ధరణి వాళ్ళ ఫ్రెండ్స్ అట. రా బేటా, కూర్చో, మంచి నీళ్ళు తీసుకొస్తాను. ఆంటీ వాటర్ వద్దా ఆంటీ, ఒకసారి ధరణిని పిలుస్తారా? ధరణి లేదమ్మా. ఏమైందంటీ? వాళ్ళ అన్నలు దాని మీద ప్రేమతో చేయకుండా పనిచేశారు, అది మాకు వేయకుండా శిక్ష వేసింది, వెళ్ళిపోయింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఊరుకోండి ఆంటీ, నేను వచ్చి బాధ పెట్టాను. పర్వాలేదమ్మా, బాధ మాలో భాగం అయిపోయింది. ధరణి ఎక్కడుందంటీ? ధరణి. మీరు? నా పేరు మేఘ, ముంబై నుంచి వచ్చాను. మీరిక్కడున్నారంటే రవి? మీకు రవి తెలుసా? నాకు మీ గురించి కూడా మొత్తం తెలుసు. ఎలా? రవి రాసుకున్న ఈ అక్షరాల ద్వారా. ఇది రవి డైరీ, మీకెక్కడ దొరికింది? ప్లీజ్ కమ్. ఈ డైరీ ముంబైకి ఎలా వెళ్ళింది? అసలు రవికి ఏమైందో చెప్పండి.
అసలు రోజు రాత్రి మీ బ్రదర్స్ ఇంటికి వచ్చాక ఏం జరిగింది? ఆ రోజు వ్యాలంటైన్స్ డే, రాత్రి 12 గంటలకి ఇద్దరం కలుద్దాం అనుకున్నాం, కానీ రవి రాలేదు. ఫోన్ చేస్తే కలవలేదు. అందరినీ వద్దనుకుని ఆ రోజు రాత్రి ఊరు వదిలి వెళ్ళిపోయారని తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారంటే నేను నమ్మలేదు, కానీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న బాడీలను చూసి ఈ కాల్ని వాళ్ళు మాత్రం నమ్మారు. రోజు పేపర్ వేసేవాడి పేరు మరుసటి రోజు పేపర్లో వచ్చింది. వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవడానికి కారణం మా అన్నయ్యలే అని సత్య ద్వారా తెలుసుంది. ఎందుకు ఇలా చేశారు? నాన్న మీతో డబ్బులు పంపించాడా? ఆత్మాభిమానం మీద కొట్టి చంపాలనుకున్నాడు. నవ్వుతూనే గొంతు కోసారు కదన్నయ్య. అది కాదమ్మా, నా మీద ఉన్న ప్రేమతో చేశారా? ప్రేమంటే నేను ప్రేమించిన వాణ్ణి మీరు ఇష్టపడ్డం, దూరం చేయడం కాదు. అయినా మీరు తనని నా నుంచి దూరం చేయగలరు, కానీ నాలో నుంచి కాదు. చాలా పెద్ద తప్పు చేశారు మీరు, ఆ తప్పు నేనే సరిదిద్దుతాను. నేను రవితో జీవితాంతం ఎక్కడైతే గడుపుదామనుకున్నానో ఇప్పుడు రవి లేకుండా అక్కడే గడుపుతున్నాను. లేదండి, మీ నమ్మకమే కరెక్ట్. రవికి ఏమీ జరగకూడదు. ధైర్యం దొరికిందంటే రవి బతికున్నట్టే. తనకి ఏమైనా జరిగుంటే అసలు దేవుడు నన్ను మీ లైఫ్లోకి పంపించుండడు. నా ప్రయాణానికి అర్థం ఉంది, నమ్మండి. నా ప్రాణం పోయేలోపు మీ ప్రాణాన్ని మీ దగ్గరికి చేరు. Get well soon, Megha. కరణ్ కి నేనే ఇన్ఫార్మ్ చేశాను. ఈ ఫ్లవర్స్ ఎక్కడ తెచ్చావు? స్పెషల్ ఫ్లవర్స్ ఇవి, florist.com. ఆన్లైన్ ఆర్డర్ చేస్తే ఇక్కడ డెలివరీ ఇచ్చారు. అడ్రస్ ఉందా మీ దగ్గర? యా, ఉందండి. దట్స్ రియల్లీ గ్రేట్. లవ్ యు కరణ్. మెగా, నో. చెప్పండి. ఈ ఫ్లవర్స్ లివ్ లైఫ్ హాస్పిటల్ కి డెలివర్ చేసింది మీరేనా? Yes ma'am. అతని పేరు రవియేనా? No ma'am, అతని పేరు అఫ్జల్. ఫ్లవర్స్ ఆర్డర్ చేసింది నేనే. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తారా? ఈ ఆర్డర్ మాకు ముంబైలో ప్లేస్ అయింది. ఈ ఫ్లవర్స్ మాకు గోరేగావ్ నుంచి వచ్చాయి. ఫ్లవర్స్ ఇచ్చింది హైదరాబాద్ లో, వచ్చింది గోరేగావ్ నుంచి. నీకు డైరీ దొరికింది ముంబై. రవికి వీటికున్న లింక్ నాకు క్రాక్ అవ్వట్లేదు. గోరేగావ్ ఆఫీస్ కి వెళ్తే ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో. హైదరాబాద్ కు ఇసి అడ్రస్ సే డెలివర్ హోతా హై క్యా? Yes ma'am, we specialize in this kind of flowers. आप यही बनाते? नहीं, हम पुणे से मंगवाते. आप उसका एड्रेस है आपके पास? जी हाँ, क्यों नहीं? जरा दे दो प्लीज. उसका कार्ड दे सकता हूँ. थैंक यू. हाँ.
నిలుచుని ఉంది కంటి చూపున, కలలన్నీ చిగురించేలా దొరికింది నమ్మకమేదో, ఆ మాటే నిజమయ్యేలా నిను చేరే చిరునా మేదో. ఒక అడుగే తరగని దూరంగా వేవేల ఎలుగా మారింది, ఒక క్షణమే యుగముల సమయం. ఏ ఫూల్ సప్లై కర్నే వాలా హై నా? మగర్ రవి కా నామ్ సే కోయి నహీ హై. నా ప్రాణం నిలిపే చమురు నువ్వంటూ ఉన్నావంటూ విన్నా నిలవదు నా పరుగు. కిరణమ రవి కిరణమ ఆశ కిరణమ కనిపించు మన ప్రేమ. కిరణమ రవి కిరణమ. సీతారాముల్ని కలపడంతో నీ పర్పస్, వీళ్ళిద్దరినీ కలపడంతో నా పర్పస్ నెరవేరింది.